పిండికీ పాయసం పంచిపెట్టిన తరువాత బ్రహ్మగారు పిలిచి, పార్వతీదేవి శాప కారణం చేత మీ భార్యల యందు మీకు సంతానం కలగరు, కాబట్టి మీరు వానరకాంతల యందు మీ తేజస్సు నిక్షేపించి, అప్సరసల యందు మీ తేజస్సు నిక్షేపించి బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృత ప్రాశనానివా, అమృతం తాగిన వాళ్ళు ఎంత బలాఢ్యులై ఉంటారో, సర్వశాస్త్ర విశారదులై ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అటువంటి బిడ్డల్ని మీరు కనండి, రామచంద్రమూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్ష పన్నగ కన్యాసు రుక్ష విద్యాధరీషు చ కిన్నిరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజద్ధం హరిరూపేణ పుత్రాం స్థుల్య పరాక్రమాన్ పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ రుక్షపుంగవః జృంభమానస్య సహసా మమ వక్త్రాదజాయత. ఆయన అన్నాడు, మీ భార్యల వలన సంతానం కలగదు కాబట్టి గంధర్వకాంతలు, యక్షకాంతలు, పన్నగకాంతలు, నాగకాంతలు, వృక్షకాంతలు, విద్యాధరకాంతలు, వానరకాంతలు వీరి ఎందు మీ తేజస్సుని నిక్షేపించి మీతో సమానమైన బలం కలిగినటువంటి వానర వీరుల్ని సృష్టించండి. నేను ఇతపూర్వమే ఒకనొకప్పుడు నా సభలో కూర్చుని ఆవులించాను. ఆవలించినప్పుడు నా నోటిలోంచి ఒక వానరం ఒకటి బయటికి దూకింది. ఆయనకి జాంబవంతుడని పేరు. అందుకే అన్ని విషయాలకి బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో, శ్రీరామాయణంలో వానరులందరూ జాంబవంతుడిని సంప్రదిస్తుంటారు. అది అక్కడ పెద్ద తలకాయ, ఆయన కొడుకు ఇక్కడ పెద్ద తలకాయ. అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఒకనొకనాడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో భూమిని దానం బట్టి ఆయన ఇంతంతైవటుడింతయ్యై మరియుతానింతయ్యో భోవీధిపై అంతైత అని అంత పెద్దవాడైపోయి భూమండలాన్ని, ఆ స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమించేసినప్పుడు 21 పర్యాయములు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. అంతటి బలశాలి. కాబట్టి నా నోటి వెంట జాంబవంతుడు పుట్టాడు, మీరు కూడా సృష్టించండి అన్నాడు. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపన తపతాంబర. ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు. అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు. అలాగే బృహస్పతి త్వజనయత్తారం తారం నామ మహాహరిం, బృహస్పతి తన అంశతో తారుడనేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. సర్వ వానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. బృహస్పతి ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాడో, ఈ తారుడనబడేటటువంటి వానరుడు కూడా అంత బుద్ధి కలిగినటువంటి హరివీరుడు. ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదనః, కుబేరుని యొక్క అంశతో కుబేర పుత్రుడిగా వానర రూపంలో గంధమాదనుడు పుట్టాడు. విశ్వకర్మాత్వజనయత్ నలన్నామ మహాహరిం, విశ్వకర్మ యొక్క అంశలో నలుడనేటటువంటి వానరుడు జన్మించాడు. వింటున్నారా గోపాలకృష్ణ గారు, విశ్వకర్మ అంశలో నలుడు జన్మించాడు. పావకస్య సుత శ్రీమాన్ నీలోగ్ని సదృశ ప్రభవ, అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశతో నీలుడనబడేటటువంటి వానరుడు జన్మించాడు. తేజసాయశసా వీర్యాత్ అత్యరిచ్యత వానరాత్, అపారమైనటువంటి తేజస్సు వీర్యవంతులైనటువంటి వానరుల్ని సృజించారు. రూప ద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందంచ ద్విదంచైవ జనయామాసతు స్వయం. చాలా రూపవంతులైనటువంటి తేజస్సు కలిగినటువంటి అశ్విని దేవతలు మైందుడు ద్విదుడు అనబడేటటువంటి ఇద్దరు వానరుల్ని సృష్టించారు. వరుణో జనయామాస సుషేణం వానరర్షభం, వరుణుడు సుషేణుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం, అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తన తేజస్సుని నిక్షేపించి శరభుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృజించాడు. మారుతస్వ్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామవీర్యవాన్ వజ్రసంహననోపేతో వైనతేయ సమోజవే సర్వ వానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి. వాయుదేవుని యొక్క అంశతో అందరు వానరులలోనూ కూడా బలాఢ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామచంద్రమూర్తి యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు, ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి వాగ్బలము ఆరోగ్యము కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీహనుమ
జనించారు. కాబట్టి వాయుదేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వారు హనుమంతుడు. ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు. వీళ్ళు ఎంతటి బలం కలిగిన వారంటే, వీరు కాక ఇతర అంశాలతో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల వానరములు సృజింపబడ్డాయి. ఈ వానరములన్నీ కూడా తమ కాళ్ళ చేత తాటించి ఈ భూమిని అతలాపుతలం చెయ్యగలవు, సముద్రాన్ని కల్లోలం చెయ్యగలవు, ఇవి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్లిపోగలవు, ఆకాశంలోకి ఎగిరి మేఘాల్ని పట్టుకోగలవు, అరణ్యాల్లో ఏనుగుల్ని అవలీలగా పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేయగలవు, క్రూర మృగాల్ని చేతితో మర్దించగలవు, పెద్ద పెద్ద వృక్షాల్ని పెకలించగలవు, పెద్ద పెద్ద శిలల్ని పర్వతాల్ని ఊపి కదిపి పైకెత్తి విసరగలవు, కోళ్లతోటి తమ తొడలతోటి పాదాలతోటి చేతులతోటి మోచేతులతోటి గుద్ది కుమ్మి కరిచి యుద్ధం చెయ్యగలవు. సమస్త అస్త్ర శస్త్రములు వాటికి తెలుసు, వాటి ఉపసంహారం వాటికి తెలుసు. అవి గాలిలో తిరగగలవు, నీటిలో తిరగగలవు, భూమి మీద తిరగగలవు. అంత అపారమైనటువంటి మనోజవం, తేజస్సు, శక్తి కలిగినటువంటి కొన్ని కోట్ల వానరములను దేవతలందరూ సృజించారు. కాబట్టి వానరులందరూ రామచంద్రమూర్తికి సాయం చెయ్యడం కోసమని ఈ భూమండలం మీద ప్రభవించారు. పాయస పాత్రని తీసుకుని తన భార్యలకి ఆ పాయసాన్ని పంచిపెట్టిన దశరథ మహారాజు గారు యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంకా తన భార్యల వలన తనకి పుత్రోదయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాప్తతః బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాసిరే. దశరథ మహారాజు గారు యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన విలువైనటువంటి వస్త్రాల్ని తాము ధరించి ఆహారములను వేసుకుని సంతోషంగా వచ్చినటువంటి అతిథులందరూ తిరిగి రథాలెక్కి వెళ్లిపోతున్నారు. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. బ్రాహ్మణులను ముందుంచుకుని దశరథ మహారాజు గారు కూడా యజ్ఞం పూర్తి చేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు శాంత ఋష్యశృంగుల్ని తీసుకెళ్లాడు. ఆయన దగ్గర అంతఃపురంలో కొంతకాలం ఉన్నారు. శాంతయా ప్రయౌ సార్ధం ఋష్యశృంగ సుపూజిత అన్వీయమానో రాజ్ఞాధ సానుయాత్రేణ ధీమత. శాంతతో కలిసి అంతఃపురంలో కొంతకాలం ఉన్నటువంటి ఋష్యశృంగుడు తన మామగారైనటువంటి రోమపాదుడితో కలిసి తరువాతి కాలంలో దశరథుడి చేత పూజలు అందుకుని ఆయన కూడా వెళ్లిపోయాడు. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కక్కటే లగ్నే వక్పతాం బిందునాశః ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తయిన తర్వాత, ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత, 6 ఋతువులు పూర్తయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు 5 గ్రహములు కుజుడు సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వారు ఉచ్చస్థితిలో ఉండగా సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు విష్ణువు కౌసల్యానందవర్ధనుడై రామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు. కౌసల్యాదశరథులకి మొట్టమొదటి కొడుకుగా మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు. కౌసల్యాజ నయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్థం మహాభాగం పుత్రం ఇక్ష్వాకువర్ధనం. ఇక్ష్వాకు వంశమంతా తరించిపోయేటట్టుగా ఆ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే దేవతలందరూ కూడా దుందుబులు మ్రోగించారు. అదిగో దేవదుందుబులు మ్రోగినట్టే దేవాలయంలో దుందుబులు మ్రోగుతున్నాయి. మంగళధ్వనులు చేశారు. ఆ కౌసల్యాదేవి ఆ పక్కన పుట్టినటువంటి ఆ రామచంద్రమూర్తిని తన దగ్గరకి తీసుకుంటే ఇంద్రుడితో కలిసి ఉన్నటువంటి అదితి ఎలా ప్రకాశించిందో అలా ప్రకాశించిందట తల్లి. కౌసల్యాసు సువేతేన పుత్రేణ అమిత తేజస యథావరేణ దేవానాం అదితిర్వజ్రపాణిన భరతో నామ కైకేయ్యాం యజ్ఞే సత్యపరాక్రమః సాక్షాత్ విష్ణోశ్చతుర్థాంశః సర్వైః సముదితో గుణైః. కైకేయి భరతుడు అనబడేటటువంటి పేరు ఉంచబడవలసినటువంటి కుమారుణ్ణి రామచంద్రమూర్తి తరువాతి బిడ్డగా ప్రభవించింది.
ప్రసవించింది. కాబట్టి రామచంద్రమూర్తి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు. అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయచ్చుతౌ వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణోరద్ధ సమన్వితౌ. లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళిద్దరూ ఆశ్లేష నక్షత్రంలో కవల పిల్లలుగా సుమిత్రాదేవికి జన్మించారు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. భరతుడు మీనలగ్నంలో జన్మించాడు, పుష్యమీ నక్షత్రంలో జన్మించాడు. గుణవంతో నృపాశ్చ రుచ్చా ప్రష్టోపదోపమాః జగు కలంచ గంధర్వ ననృతశ్చాప్సరోగణాః దేవదుంధుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్యుతాః ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః రధ్యాశ్చ జనసంబంధ నటనర్తక సంకులాః గాయన్ గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాఘదవందినాం బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. రామచంద్రమూర్తి, లక్ష్మణమూర్తి, భరత శత్రుఘ్నులు ఈ లోకంలో ఆవిర్భవించగానే ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారట. దేవదుందుబులు మోగై పుష్పవృష్టి కురిసింది. దేవతలు సంతోషించారు. కోసల రాజ్యం అంతటా ఉత్సవమే. వచ్చిన యాత్రికులందరూ కూడా సంతోషాన్ని ప్రకటించారు. పౌరులందరూ కూడా తమ ఇళ్లల్లోనే పెద్ద పండగ జరుగుతున్నట్టుగా పతాకాలు పైకెత్తారు. గొప్ప ఉత్సవం, ఎక్కడ చూసినా ఆనందం. దశరథ మహారాజు గారికి సంతానం కలిగింది. అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేస్తే అపురూపమైనటువంటి కొడుకులు, సాక్షాత్తు విష్ణువే కొడుకులుగా పుట్టారు. సర్వగుణములతోటి శోభించేటటువంటి పిల్లలు, మనుష్య జాతి కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగినటువంటి ధర్మాత్ములు. ఏ మహానుభావుడి పేరు చెప్పుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు ప్రభవించారని వాళ్ళందరూ సంతోషంతో నటీనటులందరూ నాట్యం చేశారట, నాటకాలు వేశారట, అందరినీ వినోదింపచేశారట, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేశారట. బందీ మాగధి సూతులు మొదలైన వాళ్ళని పిలిచి దశరథ మహారాజు గారు కొన్ని లక్షల గోవుల్ని, బంగారు కాసుల్ని, ద్రవ్యాన్ని దానం చేశారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కానుకలతో సంతోష పెట్టారు. రాజ్యమంతా ఎక్కడ చూసినా ఎంతో సంతోషంగా ఉంది. 11వ రోజు పూర్తయింది, పురిటి మైల తీరింది. తీరిన తరువాత ఆ పుట్టినటువంటి నలుగురు పిల్లలకి పేర్లు పెట్టమని దశరథ మహారాజు గారు కులగురువు అయినటువంటి వాడు, పురోహితుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించారు. పెడితే తాతగారు పెట్టాలి, లేకపోతే గురువు గారు పెట్టాలి. అంతేకాని లేకలేక పుట్టారని పేర్లు దశరథ మహారాజు గారు పెట్టుకోలేదు, గురువు గారిని పెట్టమన్నారు. ఈ లోకానికి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి మనకిచ్చిన కానుక రామనామం. అందుకని ఆ నామాన్ని చెప్పుకుంటే రాబో తరాలన్నీ మనుష్య జాతి తరిస్తుందని ఒక ఒత్తు లేకుండా అష్టాక్షరి మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరి మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, ఏ రెండు బీజాక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు అర్థమే ఉండదో అటువంటి బీజాక్షరాల్ని తీసుకుని అగ్ని బీజం ఒకటి, అమృత బీజం ఒకటి, ఆ రెండిటినీ కలిపి రామ అని నామకరణం చేశారు. కాబట్టి జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. పెద్దవాడికి రామ అని నామకరణం చేశారు, రెండవ వాడికి కైకేయీసుతుడికి భరత అని నామకరణం చేశారు. సౌమిత్రిం లక్ష్మణమితి, లక్ష్మణస్వామికి లక్ష్మణస్వామి అని సుమిత్ర యొక్క కుమారుడికి నామకరణం చేశారు. నాలుగవ వాడికి, చిట్ట చివర పుట్టిన వాడికి శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు ఎంత దూరదృష్టితో పెట్టారో, ఆ పిల్లలు వంశం తరించడం కాదు మనుష్య జాతి తరించాలని పెట్టారు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. ఈ రామనామం పట్టుకుని తరించినటువంటి పట్టణాల్లో ఈ గుంటూరు పట్టణం ఒకటి. ఎందుకో తెలుసా అండి, ఇక్కడే ఉంది లోకంలో రామాలయం ఉంటుంది, రామకోటి పందిరి ఉంటుంది, రామనామక్షేత్రం ఉన్న ఊరు గుంటూరు. ఎందుచేతనంటే నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ పిచ్చయ్యదాసు గారు అని చెప్పి ఒక మహానుభావుడు, ఒక ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతానం కలగకపోతే అక్కడే గుంట ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటే ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని అర్చించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయనకి పుట్టినటువంటి కొడుకుకి ఆంజనేయుడు అనే పేరు ఇచ్చారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. వారు తరువాతి కాలంలో శ్రీశైలం దగ్గర, నాకు జ్ఞాపకం ఉంటే పెద్ద చెరువు అనుకుంటా నా ఊరి పేరు, ఆ ఊరికి వారు బదిలీ అయ్యారు.
అక్కడ ఈ పిల్లవాడు చిన్నతనంలో మట్టి తవ్వుతూ ఆడుకుంటున్నప్పుడు అతనికి రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఒకటి దొరికింది. ఆ దారు విగ్రహాన్నే తర్వాతి కాలంలో తీసుకొచ్చి మార్చి మార్చి ఎక్కడ తండ్రి పిచ్చయ్యదాసు గారు ఉన్నారో అక్కడే ఇంట్లో గోడలో గూడు కట్టి ఆ గూట్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని పెట్టి ఆరాధించి తరించారు ఆంజనేయులు గారు. ఆ మహానుభావుడు తనకి పెళ్ళవుతుంటే నాకు పెళ్ళవుతున్నప్పుడు మామిడి తోరణాలు కూడా కట్టద్దు అని చెప్పి రామనామం రాసినటువంటి తోరణాలు తన ఈ పెళ్లి పందిరంతా కట్టించుకున్నారు. నాకు మంగళ వాయిద్యాలు వద్దు, నేను మంగళసూత్రం కడుతున్నప్పుడు మంగళ వాయిద్యాలు కాదు, శ్రీరామ నీనామెంత రుచిరా రామ 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 అనంద అదే మంగళధ్వని అంటూ రామనామం చెప్పించుకున్నారు. ఆ పిచ్చయ్యదాసు గారు రామకోటి రాసి మహానుభావుడు చిట్ట చివర ఒక బండిలో ఆ రామకోటి పుస్తకాలన్నీ పెట్టుకుని భద్రాచల క్షేత్రం చేరి తెల్లవారితే శ్రీరామనవమి, రేపు ఇద్దువుగా నువ్వు పుస్తకాలంటే ఏమో ఏ రోజు అన్నది ఇవ్వాలి ఇచ్చేస్తానని అష్టమి తిథి నాడు తను రాసిన రామకోటి పుస్తకాలన్నీ రామచంద్రమూర్తికి ఇచ్చేసి కొండ కింద పెద్దగా భజన చేస్తూ రాత్రి 1 గంట వేళ రామాలయం వంక చూస్తూ రామ 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 నరుస్తూ శరీరం విడిచిపెట్టేస్తే అవతల రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంటే వచ్చిన భక్తులు 1,000 మంది రామనామం చేస్తుండగా ఆయన పార్థివ శరీరం కట్టెల్లో కాలిపోయి ఆయన తేజస్సు రామచంద్రమూర్తిలో కలిసిపోయింది. అంతటి మహానుభావుడి కుమారుడిగా పుట్టినటువంటి ఆంజనేయులు గారు రామనామ క్షేత్రాన్ని ఈ పక్కన ఈ సమీపంలోనే ఏర్పాటు చేసి ఆయనకి దొరికిన విగ్రహాన్ని ఇక్కడ దేవాలయంలో ఉంచారు. అంత గొప్ప క్షేత్రం, ఆ వంశంలో వచ్చినటువంటి మహాపురుషుడే ఇక్కడ ఉన్నాడు. నిన్న ఆయన నన్ను పుష్పమాలాలంకృతుల్ని చేశారు. అంత గొప్ప క్షేత్రం, రామనామం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి ఊళ్ళల్లో ఈ గుంటూరు ఒకటి. మీ గుంటూరు అని నేను అన్నాం, ఎందుకో తెలుసా? నాది కూడా గుంటూరు. ఏమి 42 రోజులు వచ్చి రామాయణం చెప్పి అస్తమానం ఇక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు నేను ఎందుకు గుంటూరు వండి కాను? నేను గుంటూరు వండి. కాబట్టి మన గుంటూరు అంత గొప్పది. రామనామాన్ని ప్రచారం చేసిన క్షేత్రాల్లో, రామనామంతో ధన్యమైన క్షేత్రాల్లో గుంటూరు పట్టణం ఒకటి. కాబట్టి ఆ రామనామమే చాలు. ఆ ఒక్క నామం కానీ నాలుక మీద ఉందా, తరింప చేయడానికి ఆ నామం చాలు.